ఫ్రెండ్స్, అందరు గుడ్ మార్నింగ్. ఈరోజు మార్నింగ్ న్యూస్కి వెళ్ళే ముందు ఒక రెండు విషయాలు చెప్తాను, దయచేసి పూర్తి వినండి. నేను అమ్ముడు పోను భారత రాజ్యాంగం పొలిటిక్స్ అంటూ గ్రామ గ్రామాల్లో వెళ్ళి ప్రచారం చేశాను. నేను రచించిన పొలిటిక్స్ అనే పుస్తకాన్ని దాదాపు 9000 మెంబర్స్ ఉచితంగా ఇచ్చాను. చాలామంది తెలుగు రాష్ట్రంలో అన్నదమ్ముళ్ళు అక్క చెల్లెలు నా పుస్తకాన్ని కొనుగోలు చేశారు. వారిస్తున్న డబ్బుతోనే నా కుటుంబం ఇప్పటికీ గడుస్తుంది. అదేవిధంగా నాకు వాట్సాప్ గ్రూపులలో కొందరు స్పాన్సర్ చేస్తారు, 100 రూపాయలు, 200, 500, 1000. దాంతో కొంచెం నేను సెటప్ చేసుకున్న ఆఫీస్, ఇంకా దీనికి ఈఎంఐ కడుతున్నాను. ఇలా ఆఫీస్ సెటప్ చేస్తూ మరింత మెరుగ్గా మాట్లాడడానికి నేను ప్రయత్నం చేస్తున్నా కాబట్టి దయచేసి మీరు మీ వంతు నాకు డిస్క్రిప్షన్లో నంబర్ ఉంది, ఆ నంబర్కి మీరు ఫోన్పే లేదా గూగుల్ పే చేసి సాయం చేయండి. నేను ప్రామిస్ చెప్తున్నా, నేను అమ్ముడు పోను అని టీషర్ట్ వేసుకుని మాట్లాడుతున్నా, ఖచ్చితంగా చెప్తున్నాను. అసలు నేను ఎవరికి అమ్ముడు పోలే ఇంతవరకు, అమ్ముడు పోను కూడా. ఒకవేళ నేను అమ్ముడు పోయినట్టు మీ దగ్గర, నేను అమ్ముడు పోయినట్టు మీ దగ్గర పర్ఫెక్ట్ ఆధారాలు ఉంటే కనుక తీసుకెళ్ళండి, పక్కా నేను మీ ముంగట్నే నా ముక్కును నేను రాస్తా. నిజంగా ఎందుకు చెప్తున్నా అంటే, ఎవరు ఎవరు నమ్మట్లేదు ఈ జనరేషన్లో. అరే ఆయన మంచిగా అనుకున్నారు భయ్, ఆయన కూడా అమ్ముడు పోయినారు భయ అంటారు. ఇట్స్ అంటే అట్లా అయిపోయింది సమాజం. అట్లా చేశారు మన నాయకులు, ఏదో ఒక ఉద్యమాన్ని తెరపైకి తీసుకురావడం, మళ్ళా అమ్ముడు పోవడం, ఇలాగే జరుగుతుంది. అయితే ఆ వాళ్ళ నేను చెప్పాను, కానీ నేను మాత్రం ధైర్యంగా గుండెల మీద ప్రమాణాన్ని చెప్తున్నా, ఎవరికి అమ్ముడు పోకుండా వార్తలు చదువుతున్నా. ఫ్రెండ్స్, నాకు అన్ని పార్టీలు సమానమే, ఏ పార్టీకి అనుకూలంగా ఏ పార్టీకి వ్యతిరేకంగా నేను మాట్లాడను, ఏముందో అదే మాట్లాడతాం. ఓకేనా, లెట్స్ చూద్దాం దిశలో ఏమొచ్చిన సమయం చూద్దాం. ఈరోజు దిశా వార్తలు. నేడే ఎమ్మెల్సీ ఉప ఎన్నిక పోలింగ్, ఉదయం 8 నుంచి సాయంత్రం 4 గంటల వరకు మొత్తం ఓటర్లు 463,839 మంది, 605 పోలింగ్ స్టేషన్లు, ప్రతి స్టేషన్కు 5 పోలీసులు, పోలింగ్ కేంద్ర సమీపాల్లో పరిసరాల్లో 144 సెక్షన్ విధింపు. లోకల్ పోస్ట్పోన్, వచ్చే ఏడాది జనవరిలో స్థానిక ఎన్నికలు, నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం ప్లాన్, జనవరి నాటికి పట్టణ సంస్థల పాలక వర్గాల జడు సైతం కంప్లీట్, అప్పుడే రూరల్ అర్బన్కు వెంట వెంటనే ఎలక్షన్స్, బీసీ రిజర్వేషన్ ఖరారులో జాప్యం కారణంగా అప్పట్లోపు స్టేట్లో కొత్త ఎలక్షన్ కమిషన్ ఏర్పాటు, బీసీ కమిషన్ కొత్త బాడీ సైతం ఉనికిలోకి, గ్రామ పంచాయతీలో ఇప్పటికే స్పెషల్ ఆఫీసర్ల పాలన, రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు పోస్ట్పోన్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి, బీసీ రిజర్వేషన్ ఖరారు చేయకుండా ఎన్నికలు నిర్వహించదని ప్రభుత్వం నిర్ణయానికి వచ్చినట్టు సమాచారం, బీసీ కులగణన రిజర్వేషన్లను ఫైనల్ చేయడానికి కనీసం 4-5 నెలలు సమయం పడుతుందని అధికారులు అంచనాకు వచ్చారు, ఈ ప్రక్రియ పూర్తయిన తర్వాత స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహించేందుకు సీఎం రేవంత్ రెడ్డి మొగ్గు చూపుతున్నట్టు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. దీంతో వచ్చే ఏడాది జనవరిలో పంచాయతీ మున్సిపాలిటీలకు వెంట వెంటనే ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తున్నట్టు సమాచారం. స్పెషల్ ఆఫీసర్ల పాలన వచ్చే ఏడాది జనవరిలో ముందుగా సర్పంచ్, ఆ తర్వాత ఎంపీడీసీ, జెడ్పీటీసీ, చివరికి మున్సిపల్ ఎన్నికలను వెంట వెంటనే నిర్వహించేందుకు సర్కార్ ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తుంది. ఈలోపు బీసీ జనాభా లెక్కింపు, రిజర్వేషన్ల ప్రక్రియ పూర్తి చేయాలని భావిస్తున్నది. ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొన్న విధంగా బీసీ కులగణన చేపట్టి అన్నట్టు ఇది వార్త. మొత్తాన్ని చెప్తే ఎలక్షన్స్ వచ్చేసి ఈ ఏడాది ఉండడం కష్టం, నెక్స్ట్ ఏడాది ఉంటాయి. అంటే 2025 జనవరిలో ఎలక్షన్స్ ఉంటాయని చెప్పారు. అంతవరకు గ్రామాల్లో స్పెషల్ ఆఫీసర్ల పాలన మాత్రమే ఉంటుందని వాళ్ళు చెప్పుకొస్తున్నారు. ఇక్కడ ఒకటి ఉంది చూద్దాం. ఐఆర్సీటీసీ రైలు ఎక్కే ముందు రిజర్వేషన్, ట్రైన్ బయలుదేరడానికి 5 నిమిషాలకే ఓకే. కొత్త సౌకర్యాన్ని అందుబాటులోకి తెచ్చిన ఐఆర్సీటీసీ లాంగ్ జర్నీ చేసేవారికి ఎంతో ఉపయోగం. ఇది ఎవరైనా లాంగ్ జర్నీ చేసేవారు ఇది ఉపయోగించుకోండి. గతంలో 1 మంత్ ముందు మనం బుక్ చేసి చూసేవారం వెయిటింగ్ లిస్టులో నా పేరుందా లేదా అని. అట్లా ఇప్పుడు లేదు, 5 నిమిషాల ముందే నువ్వు ట్రైన్ బుక్ చేసుకొని వెళ్ళొచ్చట. బాగుందిగా. ఓకే, ఐపీఎల్ విన్నర్ కోల్కతా ఫైనల్లో సూపర్ విక్టరీ, సూనాయాసంగా లక్ష్య చేదన, చేతులెత్తేసిన హైదరాబాద్, విఫలమైన బ్యాటర్లు, కేకేఆర్ బౌలర్ల ధాటికి ఒక్కొక్కరుగా పెవిలియన్కు, 10 ఏళ్ల నైట్ రైడర్స్ నిరీక్షకు టైటిల్ తీర. మొత్తానికి ఐపీఎల్లో వచ్చేసి కలకత్తా విజయం సాధించి ధన్యవాదాలు ఆ టీంకి. 7 శిశువులు సజీవ దాహనం, మరో 5 పరిస్థితి విషమం, ఢిల్లీ చిల్డ్రన్స్ ఆసుపత్రిలో అగ్ని ప్రమాదం, హాస్పిటల్ యజమానితో పాటు మరో డాక్టర్ అరెస్ట్, మంటలాడుతున్న ఫైర్ సిబ్బంది, ఇన్సెట్లో శిశువులను కాపాడుతున్న స్థానికులు. ఇక చిల్డ్రన్ హాస్పిటల్ కావచ్చు, లేకపోతే ప్రభుత్వ హాస్పిటల్, ప్రైవేట్ హాస్పిటల్ సైతం కూడా కూలిపోయే దిశకు చేరాలన్నాయి తెలంగాణ రాష్ట్రంలో. ఎగ్జాంపుల్, సేవా పేరుతో అక్రమాలు చేస్తున్న మెడిసిటీ హాస్పిటల్,
అది మీకు తెలుసు అనుకుంటా. రాజబొల్లార గ్రామ పంచాయతీ పరిధిలో ఉంటుంది. అక్కడ ఆల్రెడీ శిథిలావస్థ భవనం మొత్తం కూలిపోయింది, కూలిపోయే పరిస్థితిలో ఉంది భవనం. అయినా దాని మీద కూడా పర్మిషన్ లేకుండా సర్పంచ్కు, పంచాయతీ సెక్రటరీ, అక్కడ ఉన్న అరవింద్ పంచాయత్ సెక్రటరీ, ఆయనకు ఎంతో కొంత డబ్బులు ఇచ్చేసి పైన ఫ్లోర్లు కడుతున్నాడు. సడన్గా కూలిపోతే ఎవరి పరిస్థితి? సడన్గా కూలిపోతే ఎవరు బాధ్యులు? డబ్బులు తీసుకుందా పంచాయత్ సెక్రటరా, లేకుంటే అమ్ముడు పోయి జో కొడుతున్న గ్రామ సర్పంచా, లేకుంటే మెడిసిటీ సిబ్బందా? చెప్తున్నా, దయచేసి మెడిసిటీ సిబ్బందిపై కూడా చర్య తీసుకోవాలని నేను డిమాండ్ చేసుకున్నా. తప్పకుండా మెడిసిటీ బాగుతున్న అతి త్వరలో మేము బయట పెడతాం. అక్కడ వెళ్తున్నాం ఆల్రెడీ, అక్కడ విపరీతంగా అన్యాయం జరుగుతుంది, అవినీతి జరుగుతుంది. రాజకీయ నాయకులు అందరూ దొందుగా ఏర్పడి అక్కడ మెడిసిటీని మొత్తం వ్యాపారంగా మార్చుకుంటాం, తప్ప అదొక సేవ కాదు, అదొక భోగం అని నేను చెప్తున్నా. ఇది ఢిల్లీలో జరిగింది, రేపు మెడిసిటీలు కూడా జరుగుతుంది. అలాంటి చాలా ఆసుపత్రులు ఉన్నాయి, వాటి మీద మేము ఖండిస్తున్నాం. సివిల్ సప్లైలో స్కామ్ వాస్తవం, ఉత్తమ్ మాటలు ఒత్తుత్తివే, నా ప్రశ్నకు సమాధానం చెప్పలేక ముఖం చాటేశారు బీజేపీ ఎమ్మెల్యే ఏలటి మహేశ్వరరెడ్డి. సివిల్ సప్లైలో రూపాయలు 100 కోట్ల అవినీతి జరిగింది వాస్తవమే, వాస్తవేనని బీజేపీ ఎమ్మెల్యే ఏలటి మహేశ్వరరెడ్డి ఆరోపించారు. దీనిపై ఆధారాలతో సహా తాను ప్రశ్నించిన 19 అంశాలకు సమాధానం చెప్పలేక మంత్రి ఉత్తమ్ ముఖం చాటేశారని ఎద్దేవా చేశారు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు నేడు వెల్లడిస్తానని స్పష్టం చేశారు. ఇగో ఈయన ఇక్కడ ఇది మాట అంటాను, ఇప్పుడు ఈయన ఇక్కడ ఏమంటున్నాను చూద్దాం. ఇవి ఈయన ముఖం చాటేసాడు ఈయన అంటాడు ఏలేటి. ఉత్తమ్ ఏమంటాడు, సన్న బియ్యమే కొనలేదు, కుంభకోణం ఎక్కడది, కేటీఆర్ అవగాహన లేని మాటలు, కిషన్ రెడ్డిని ఓవర్టేక్ చేయడానికి ఏలేటి తపన. ఇగో కిషన్ రెడ్డిని అంటే బీజేపీ కదా, కిషన్ రెడ్డిని ఓవర్టేక్ చేయడానికి ఈయన తపనట. మరి ఆయన గతంలో కాంగ్రెస్లో ఉండే, ఇప్పుడు బీజేపీలో తన స్వార్థం కోసం బీజేపీలో గెలిచిండు. ఇప్పుడు నిజంగా కాంగ్రెస్ ఉంటే ఈ మాట అంటాడా అనడు. అందుకే చెప్తుంది రాజకీయ నాయకులు అందరూ దొంగలు దుర్మార్గులు. సన్న కిలో సన్న బియ్యం రూపాయలు 42 అమ్మితే వెంటనే కొంటాం మొత్తం. రాష్ట్రంలో ఇంకా సన్న బియ్యం కొనుగోలు చేయలేదని మరి కుంభకోణం ఎలా జరిగిందని మంత్రి ఉత్తమ్ ప్రశ్నించారు. కేటీఆర్ అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని విమర్శించారు. ఢిల్లీకి డబ్బులు పంపి ఫ్లోర్ లీడర్ పదవిని ఏలటి మహేశ్వరరెడ్డి కొనుక్కున్నారని ఆరోపించారు. కిషన్ రెడ్డిని ఓవర్టేక్ చేయాలని ఆయన భావిస్తున్నారని, అందుకే కాంట్రవర్సీ అర్థరహిత ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. సన్న బియ్యం కొనుగోలులో భారీ కుంభకోణం, గ్లోబల్ టెండర్ నిర్ణయం ఓ కుట్ర, బ్లాక్ లిస్టులో కేంద్రీయ వండర్, దానితోనే ఒప్పందం, ఆధారాలను బయట పెడతాం కేటీఆర్. ధాన్యం సన్న బియ్యం కొనుగోలులో భారీ కుంభకోణం జరిగిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. ఆధారాలతో సహా బయట పెడతానని స్పష్టం చేశారు. ఇందులో మంత్రి ఉత్తమ్, అధికారిక చౌహాన్ పాత్ర ఉండదన్నారు. సీఎం ఆదేశాలు అనుమతితో ఇదంతా జరుగుతుందని ఆరోపించారు. కాంగ్రెస్ అంటనే కుంభకోణంలో కుంభమేళని వ్యాఖ్యానించారు. ఇప్పుడు సన్న బియ్యం విషయంలో కేటీఆర్ ఏమంటాడు, భారీ కుంభకోణం జరిగింది అంటాడు. ఏలటి మహేశ్వరరెడ్డి ఏమంటాడు అంటే సివిల్ సప్లైలో కుంభకోణం అంటాడు. ఇప్పుడు ఈయన ఏమంటారు, అసలు కుంభకోణమే జరగలేదు అంటాడు ఎవరు, ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఈ ముగ్గురిని ఒక రూమ్లో కూర్చోబెట్టి 3 చీరలేసి మాట్లాడితే వాస్తవం తెలుస్తాయి. ఏం చేయి వాళ్ళు ఏమంటారు పన్న, ఏ నువ్వు మస్తు మాట్లాడినావు కేటీఆర్, ఏ నువ్వేం తక్కువనా ఏలటి, నువ్వు కూడా మళ్ళీ పని చేసినా, ఏహే మీరు ఒక్కో, నేనేమైనా తక్కువ పని చేశానా, నేనేమో తక్కువ పని చేసిన అంటే పంచ్ వేశానా ఉత్తమ అంట. అంటే ఈ ముగ్గురు తెర మీదకి పేపర్లో ప్రకటనల కోసం కావచ్చు, ఏదైనా ఒక వార్త రావాలనే ఉద్దేశంతో ముగ్గురు 3 విధాలుగా మాట్లాడతారు. కానీ వాస్తవానికి ముగ్గురు ఒకదాకా కూర్చోబెట్టి వాళ్ళ ముగ్గురు ఒకటవుతారు, ప్రజల్నే తప్పుదో పట్టిస్తారు. ఇది రాజకీయాలు. నిజంగా కుంభకోణం జరిగితే దర్యాప్తు సంవత్సరం గడ్డి విక్తున్నాయా? నిజంగా కుంభకోణం జరిగితే దర్యాప్తు రాజకీయాలతో సంబంధం లేకుండా దర్యాప్తు సంవత్సరం ముందుకు వచ్చేసి సిబిఐ లేకుంటే సిఐడిను ఇలా సిట్టింగ్ చేస్తూ విచారణ నడిపిస్తే తెలిసిపోద్దిగా. అవి లేకుండా వీళ్ళది వీళ్ళు చేస్తున్నాడు. గాలివాన బీభత్సం, రాష్ట్రంలో పడి చోట్ల ఈదురుగాళ్ళు, పిడుగుపాట్లు, 14 మంది మృతి, 10 గాయాలు, కూలిన చెట్లు, నేలకున్న విద్యుత్ స్తంభాలు. రాష్ట్రంలో ఆదివారం కురిసిన గాలివాన బీభత్సం సృష్టించింది. దీంతో పలు ప్రాంతాల్లో ఈదురుగాళ్ళు వీచాయి, మరికొన్న చోట్ల పిడుగులు పడ్డాయి. ఈ ఘటనలో 14 మంది ప్రాణాలు కోల్పోయారు, మరికొందరు తీవ్ర గాయాల పాలయ్యారు. నాగర్ కర్నూలు జిల్లా తాండూరు మండలం ఇంద్రకల్ సమీపంలో పశువుల కోసం నిర్మిస్తున్న షెడ్డు గాలివాన కూలింది. ఈ ప్రమాదంలో 4 అక్కడికక్కడే మృతి చెందగా మరో 5 తీవ్రంగా గాయాలయ్యాయి. ములుగు మండలం క్షీరాసాగర్లోని కోళ్ల ఫారంలో గోడలు కూలడంతో 2 ప్రాణాలు కోల్పోయారు. నాగర్ కర్నూలు కూలు షెడ్ చూడండి, షెడ్న కూలు. దయచేసి వీళ్లకు ప్రభుత్వం ఎక్స్క్యూజ్ ప్రకటించాలని డిమాండ్ చేస్తున్నా. దాదాపు కుటుంబానికి ఒక ఉద్యోగం కావచ్చు, లేకపోతే వాళ్ళకు ఒక 30 లక్షలు 50 లక్షలు ఇస్తే వాళ్ళ యొక్క ప్రాణాలకు కొంచెం భరోసా ఇచ్చినట్టు ఉంటుందని నేను వేడుకుంటాను. డబుల్ స్ట్రాటజీ, 2 రకాల ప్రాణాలతో కాంగ్రెస్ వ్యూహం. కేంద్రంలో ఎన్డీఏ గెలిస్తే బీజేపీతో ఫైటింగ్, రాష్ట్ర అవసరాల కోసం ఒత్తిడి పెంచడం, స్టేట్లో ఆ పార్టీని కట్టడి చేసే వ్యూహం. ఎన్డీఏ గెలిస్తే రాష్ట్ర అభివృద్ధికి భరోసా, లోక్సభ ఫలితాలపైనే హస్తం నేతల దృష్టి.
లోక్సభ ఎన్నికల ఫలితాలు ఎలా ఉంటాయి అనుకున్నట్టుగానే డబుల్ డిజీ వస్తుందా, కేంద్రంలో ఇండియా కూటమి పవర్లోకి వస్తుందా, అంచనా తప్పితే వచ్చే రాజకీయ చిక్కులండి, కేంద్ర రాష్ట్ర సంబంధాలు ఎలా ఉంటాయి, రాష్ట్రానికి తగినంత సహకారం అందుతుందా, ఇవి ఇప్పుడు కాంగ్రెస్ నేతలను వేధిస్తున్న అంశం. రాష్ట్రంలో 17 సంస్థలకు పోలింగ్ పూర్తయిన తర్వాత వివిధ విభాగాల రివ్యూ మీటింగ్లో అధికారిక కార్యకలాపాల్లో ముగిసిన సీఎం రేవంత్ పొలిటికల్ పరిస్థితులపై లోతుగా ఆలోచిస్తున్నాడు. ఇంటికే పరిమితమైన ఆయన పార్టీ లీడర్తో కొంతమంది మేధలతో మాట్లాడుతున్నాడు. ఫలితాల తర్వాత అనుసరించాల్సిన వ్యూహాలకే పదును పెడుతున్నాడు. వివక్షల విమర్శల సంగతి ఎలా ఉన్నా భవిష్యత్ అంటూ ఆయన వార్తచ్చింది. జూన్2 వేడుకలకు సోనియా హాజరుపై ఉత్కంఠ. నేడు రాత్రి ఢిల్లీకి సీఎం రేవంత్ పర్సనల్గా ఆహ్వానించడం కోసం. జయ జయ హే ఫినిషింగ్ టచ్ కీరావాణి స్టూడియోలో సమాలోచనట్టు. ఇది మొత్తానికి దిశ పేపర్లో వచ్చిన మెయిన్ లీడర్స్. ఈ ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఏలేటి కేటీఆర్ మొత్తం సివిల్ సప్లై మీద మాట్లాడుతున్నాను. రిజర్వేషన్ ఎన్నికల గురించి రేవంత్ రెడ్డి మాట్లాడాడు. ఐఆర్సిటిసి రైలు ఎక్కే వాళ్ళకి బహుమతి, అంటే బహుమతి కాదు అంటే ఇది 5 నిమిషాలు బుక్ చేసుకోవచ్చు. ఎమ్మెల్సీ ఉప ఎన్నికలు ఈరోజే, ఐపీఎల్ ఎన్నికలు కలకత్తా. ఇవి మెయిన్గా వచ్చిన దిశలో హెడ్లైన్స్. ఒక్కసారి మనం తెలంగాణ మెయిన్స్ V6 చూద్దాం. సేమ్ దీంట్లో కూడా అవే ఉంటే నేను చదవాను, వేరే వేరే డిఫరెంట్ ఉంటే చదువుతాను. ఇక్కడ కూడా సేమ్ సన్న బియ్యం కొనుగోలు, వడ్ల అమ్మకాలు 1000 కోట్ల అవినీతి అట. కాంగ్రెస్ అంటే స్కామ్లు కేటీఆర్. మార్కెట్లో సన్న బియ్యం కిలో 42కే దొరుకుతున్నాయి. ఈయన ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏమంటారు, 42కే దొరికితే నేను వంట అంటాను, అంటే ప్రభుత్వం కనిపిస్తా అంటాడు. ఆయన 42కే అంటున్నాడు. కిలోకు 52 చెల్లించి ఎందుకు కొంటున్నారు? బియ్యం కొనుగోలులో ₹300 కోట్ల అవినీతి. వడ్ల స్కామ్లో క్వింటల్కు 200 చొప్పున దోపిడీ. ఇందులో 700 కోట్ల కుంభకోణం. ఆధారాలతో కోర్టు పోదన వెళ్ళండి. వెళ్ళండి భయ్, కోర్టుకు వెళ్ళండి. ఎందుకు ఇట్లా మిమ్మల్ని మీద తిట్టుకున్నాడు? బీఆర్ఎస్ అకౌంట్ నుంచి 30 కోట్లు ట్రాన్స్ఫర్. ఎమ్మెల్సీ బైక్ పోల్లో ఓట్లు కొనేందుకు కుట్ర చేస్తున్నది. ఈసీకి లేఖ రాసిన రఘునందన్, 34 మంది ఎలక్షన్ ఇన్ఛార్జ్ డబ్బులు బదిలీ. నిరూపించి నువ్వు కోర్టు, నువ్వు ఒక ఎట్లా నువ్వు లాయరే కదా, నిరూపిస్తే ఇంకా బెటర్ కదా, నిజాయితీకి మెచ్చుకుంటావా? బడులు తెలితే రోజే పుస్తకాలు. సకాలంలో పిల్లల చేతికి టెక్స్ట్ బుక్ అందించేందుకు చర్యలు. జనవరి నుంచే పుస్తకాల ప్రింటింగ్ ప్రారంభం. మే మొదటి వారం నుంచి జిల్లా కేంద్రాలకు సప్లై. ఇప్పటికే 1.10 కోట్ల టెక్స్ట్ బుక్ సరఫరా. వారంలోగా స్కూల్ పాయింట్లకు చేరిన పుస్తకాలు అంటే ఒక వార్త వచ్చింది. ఈ సన్న బియ్యం దందా బాగా నడుస్తుంది, మొత్తం కుంభకోణం నడుస్తుంది. ఏందో ఇది అర్థం కాదు. బిల్లర్లతోనే కుమ్మకాయ మాపై నిందను. అడ్డగోలుగా మాట్లాడితే సహించేది లేదు. కేటీఆర్, ఏలేటి మహేశ్వర్ రెడ్డికి మంత్రి ఉత్తమ హెచ్చరిక. డిపార్ట్ రైస్ మిల్లర్లు ఎవరి అనుచరులు అందరూ తెలుసు. మా సరకార వచ్చినాక అవినీతి బరులపై కేసులు పెడుతున్నాం. మేము సన్న బియ్యం కొనలేదు, అప్పుడే స్కామ్ జరిగిందా? ప్యాడీ లిఫ్ట్ అయిందే ₹200 కోట్లు. 1000 కోట్ల స్కామ్ ఎట్లా దొరుకుతుంది? బండ్ల ఓపెన్ వేలంతో 1100 కోట్లు అదనపు ఆయన తెచ్చినాం. కేంద్రీయ భండార సంస్థను బ్లాక్ లిస్ట్ను తొలగించింది గత సర్కారు కాదా? ₹42 కిలో సన్న బియ్యం ఎక్కడ దొరుకుతున్నాయి? కేటీఆర్, మహేశ్వర్ రెడ్డి ఇస్తే కొనేందుకు తాము రెడీ అని సవాల్. కంపెనీలపై దుష్ప్రయాణం చేస్తే ఊరుకోబో మంత్రి శ్రీధర్ బాబు. ఇక్కడ కేటీఆర్ కేటీఆర్ ఒక మాట అంటాడు, 42కు దొరకవు రాయి, దొరికితే మేము కొంటామని ఉత్తమ అంటాడు. ఏలేటి మహేశ్వర రెడ్డి కావచ్చు, కేటీఆర్, మీ ఆరోపణలు అన్ని పచ్చబద్ధం. కిషన్ రెడ్డిని బీట్ చేసి నువ్వు మాట్లాడి నువ్వు ఏమైనా కొత్త పదవిని ఆశిస్తావేమని ఈయన ఏలేటి మీద అంటాను. అసలు ప్యాడీ లిఫ్ట్ అయింది 200 కోట్లు, మరి 1000 కోట్లు ఎట్లా జరిగింది కేటీఆర్ అని ఈయన అంటాడు. మరి ఏదో వాస్తవం తెలియాలి. మొత్తం ప్రజల చెవిలో గండి కొడతాను వీళ్ళు. కోల్కతా తిన్మార్, ఐపీఎల్ 15 ఛాంపియన్ నైట్ రైడర్స్ ఫైనల్లో 8 వికెట్ల తేడాతో సన్ రైజర్స్ చిత్తు. ఇవాళ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఓటింగ్. ప్రాధాన్యత క్రమంలో ఓటు వేస్తున్న చెల్లుబాటు. పార్థిక్ గుర్తు ఉండదు. బ్యాలెట్పై అభ్యర్థి పేరు ఫోటో. 52 మంది అభ్యర్థులు. జంబో బ్యాలెట్ పేపర్. ప్రయారిటీ ప్రకారం నచ్చిన అభ్యర్థులందరికి ఓటు వేయచ్చు. ఉదయం 8 నుంచి సాయంత్రం 4 పోలింగ్. ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు. రాష్ట్రంలో గాలివన బీభత్సం, 14 మంది మృతి. నాగర్ కర్నూలు జిల్లాలో కోళ్ల ఫారం, గోడ కూలీ 4 మృత్యువద్ద. ఆల్రెడీ ఇంతకుముందు చదివిన విషయం. మేడిగడ్డపై నీళ్ళు నీడలు. రిపేర్లు చేసినా గ్యారంటీ ఇవ్వలేమన్న ఎన్డీఎస్ఏ. దానికి తగ్గట్టే పనులు మొదలు పెట్టగానే కొత్త సమస్యలు. 7 బ్లాక్లో భారీ గొయ్యి, అందులో నుంచి నీటి ఊటలు. ఒక్కో రోజులోనే పెరిగిన బొయ్యారం సైజు. కొత్తగా మరో 2 గేట్లను కట్ చేయాలని అధికారుల నిర్ణయం. ఇగో ఇలాంటి విషయాలు దుర్మార్గుడు కేటీఆర్ కావచ్చు, కేటీఆర్ కనిపించవు. బియ్యం గురించి మాట్లాడిందా పా? మరి మేడిగడ్డ ఎంత పొక్కదా వినాం, నాలో ఎంత ఇసుకే వేసినాం, ఎందుకు ఇట్లా అవినీతి జరిగింది అయ్యి మాట్లాడు. నిరుద్యోగ భృతిస్తామని చెప్పి నాశనం చేసిన 10 సంవత్సరాలు ఆ విషయాలు మాట్లాడరు. అన్ని చోట్ల చెరువుల పూడికెతలో కూడా మిషన్ కాకతీయ మిషన్ బయటకు పెట్టి దాని మొత్తం దంచుకుందినాడు. ఆ విషయం మాట్లాడరు కేటీఆర్ గారు. సన్న బియ్యం గురించి మొత్తం రాజకీయం చేస్తాను. ఏలేటి మహేశ్వర రెడ్డి రాజకీయం చేస్తాను, ఉత్తమ్ కుమార్ రెడ్డి రాజకీయం, అందరు రాజకీయం చేస్తాను. ఇక్కడ
అసలు ఏంది భయ్, మీరు షిఫ్టింగ్ చేయడంతో విజయాన్ని అనిపిస్తే ఏదో తెలిసి తెలిసి పడేయండి. ఈ లొల్లేంది నాకు అర్థం కాదు. ఇది మొత్తానికి దిశ V6 ఆదాబులో చూస్తే ఆదాబ్ ఒకసారి మనం చూద్దాం. ఆదాబ్ మెయిన్ ఆదాబ్ కూడా కొంచెం చాలా వాస్తవాలు వాస్తవాలు చెప్తుంది పేపర్. గ్రాడ్యుయేట్ ఎటువైపు? తెలంగాణలో హోరాహోరీగా పట్టభద్రుల ఎమ్మెల్సీ పోరు. సాధారణ ఎన్నికలతో పోలిస్తే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు కాస్త భిన్నంగా ఉంటాయి. ఈ ఎన్నికల్లో గ్రాడ్యుయేట్లు మాత్రమే ఓటర్లు కాగా వారంతా ఎవరికి పట్టం కడతారో తెలియని పరిస్థితి నెలకొంది. ఇప్పటికే గత అసెంబ్లీ ఎన్నికల్లో వైవిధ్యమైన తీర్పునిచ్చిన తీరు కనిపిస్తున్నందున పట్టభద్రులను ఒడిసికి పట్టుకోవాలని పార్టీల అభ్యర్థులతో పాటు ఇండిపెండెంట్లు కూడా ప్రయత్నాలు చేస్తున్నాడు. ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల పోలింగ్, మొత్తం 605 పోలింగ్ కేంద్రాలు, దాదాపు 2.5 లక్షల మందికి పైగా నిరుద్యోగ విద్యార్థి ఓట్లు, మరో 50 వేల మందికి పైగా ప్రభుత్వ ఉద్యోగులు. ప్రతిష్టాత్మకంగా మారిన ఎన్నికలు సర్వశక్తులు ఒడ్డుతున్న పార్టీలు. మసీద్ నిర్మాణ లెక్కలు ఎక్కడ? సెక్రటేరియట్లో మసీద్ నిర్మాణ ఖర్చు ఎంత? టెండర్ ఎవరికి ఇచ్చారు? ఎవరెవరు పాల్గొన్నారు? సంబంధిత అంశాలపై క్లారిటీ ఇవ్వని అధికారులు, బీఆర్ఎస్ మాజీ మంత్రి హస్తం ఉందనే ఊహగానాలు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన సచివాలయం మసీద్ నిర్మాణానికి సంబంధించిన విషయాలు అధికారికంగా గత ప్రభుత్వ మంత్రులు కానీ అప్పటి అధికారులు కానీ తెలియకపోవడంపై అనేక సందేహాలు కలుగుతున్నాయి. అలాగే ఓ మంత్రి హస్తం ఉందనే ఊహగానాలు కూడా వినిపిస్తున్నాయి. జ్యువెలరీ దుకాణంలో ఐటీ సోదాలు, ₹26 కోట్ల ఆస్తులు సీజ్, ₹90 కోట్ల విలువైన లెక్కల్లో చూపని పత్రాలు స్వాధీనం, ₹116 కోట్ల ఆస్తులు, 7 కార్లలో ట్రాలీ బ్యాగులు, కొత్త బ్యాగులో నగదు తరలించిన అధికారులు. గంజాయి రవాణాపై ఉక్కుపాదం, గంజాయిని అరికడుతున్న పోలీసులు 1035 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్న జిల్లా పోలీసులు గంజాయిని రవాణా చేసే కఠిన చర్యలు తప్పవు, ఎస్పీ రోహిత్ రాజ్ హెచ్చరిక. ఇక్కడ కేటీఆర్ మళ్ళా అదే మాట్లాడతాను. వెయ్యి కోట్ల స్కామ్ కాంగ్రెస్ ప్రభుత్వంలో, సన్నబియ్యం కొనుగోళ్లు అక్రమాలు, అధికారులు రాగానే స్కామ్లకు తెర. ఇది ఏం చదువుడే మారుతుంది. ప్రజాప్రభుత్వంపై విష ప్రచారం, సివిల్ సప్లై శాఖను బీఆర్ఎస్ ఆగమం చేసింది. మహేశ్వర్ రెడ్డిని మేమే పెంచి పోషించాం, అందుకే ఆయన అవినీతి చేస్తాను. మరి మీరే పెంచి పోషి అవినీతి చేయక న్యాయం చెప్తారా? మహేశ్వర్ రెడ్డిని మీరే పోన్ చేసిండు, ఇక మీకే విషయం ఎత్తాను అనుకో. ఆయన బీఆర్ఎస్ బీజేపీలు కాంగ్రెస్ సర్కార్పై ఉమ్మెత్తి పోస్తున్నారు. ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలు ఏమాత్రం నిజం లేదు. గాంధీ భవన్లో మీడియాతో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, 3 సార్లు మోడీ సర్కార్ ఇండియా కూటమి కుల మతపరమైనది వ్యాఖ్యానించిన మోడీ. ఇండియా కూటమి కుల మతపరమైనదని వ్యాఖ్యానించిన మోడీ ఉత్తరప్రదేశ్లో 7 దశ ఎన్నికల ప్రచారంలో వివక్షలపై ప్రధాన విమర్శలు. ఇది మొత్తానికి దిశ వెలుగు V6 హెడ్లైన్స్. ఏం లేదండి, రేవంత్ రెడ్డి గారు చెప్పిన మాట. వ్యూహం ఎట్లా ఆలోచిస్తానంటే, స్థానిక ఎన్నికలు ఎప్పుడు జరగనున్నాయి? నెక్స్ట్ ఇయర్ జరగనున్నాయి. ఐఆర్సీటీసీ రైల్లో వెంటనే కూడా బుకింగ్ చేసుకోవచ్చు. ఇది ఏరేటి ఏమంటున్నాడు మహేశ్వరరెడ్డి, ఏరేటి మహేశ్వరరెడ్డి ఏమంటున్నాడు, కేటీఆర్ ఏమంటున్నాడు, ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏమంటున్నాడు, అంటే సివిల్ సప్లై జరిగిన సన్నబియ్యం జరిగిన స్కామ్ ఎంత? 1000 కోట్ల స్కామ్ జరిగిందని కేటీఆర్, అసలు 200 కోట్లే వచ్చింది, 1000 కోట్ల స్కామ్ ఎట్లని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. లేదు నా దగ్గర ఆధారం ఉన్నాయని రఘునందన్ రావు. అంటే మొత్తం సివిల్ సప్లై జరిగిన స్కామ్ల గురించి విచారణ. ఎదురుగాలతో 14 మంది మృతి. ఇవి మెయిన్గా హెడ్లైన్స్. కలకత్తా గెలిచింది. ఇవి మెయిన్ హెడ్లైన్స్ ఫ్రెండ్స్. ఈరోజు వచ్చిన వార్తలు తప్పకుండా చూస్తుండండి. సూర్యన్న టీవీ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, ఇతరులకు షేర్ చేయండి. అందరూ నమస్కారం.